తిరుమల శ్రీవారిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దర్శించుకున్నారు. నూతన పాలక మండలి అద్భుతమైన నిర్ణయాలు తీసుకుంది. టీడీడీ బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలని కేంద్ర మంత్రి తెలిపారు. అన్యతమతస్తులను ఇతర ప్రభుత్వ శాఖలలోకి బదిలీ చేయాలన్నది శుభదాయకరమని కిషన్ రెడ్డి చెప్పారు. కొండపై రాజకీయ పరమైన కార్యక్రమాలు చేపడితే శిక్ష విధించేలా పాలక మండలి చర్యలు తీసుకోవాలని కిషన్ రెడ్డి సూచించారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేంద్ర మంత్రిగా నరేంద్ర మోడీ గారు ప్రభుత్వంలో బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి స్వామివారి ఆశీస్సుల కోసం రావడం జరిగింది. చాలా సంతోషం. ఇటీవల నియమితమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి బోర్డు మొదటి సమావేశంలో కొన్ని సానుకూలమైనటువంటి అద్భుతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. నేను ముఖ్యంగా ఈ నిర్ణయాలు తీసుకున్నందుకు బోర్డు చైర్మన్ గారికి, అదేవిధంగా సభ్యులందరికీ, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా గత అనేక సంవత్సరాలుగా, దశాబ్దాలుగా చర్చ జరుగుతున్నటువంటి అంశం, కొన్ని ప్రముఖ దేవస్థానాలలో అన్య మతస్థులు ఉంటున్నారు కారణంగా కొన్ని అక్కడక్కడ ఇబ్బందులు వస్తున్నటువంటి విషయం మనం స్వయంగా చూశాము. కాబట్టి ఈ నిర్ణయము అన్యమతస్థులు, ముఖ్యంగా దేవాలయ పరిసర ప్రాంతాల్లో ఉండకుంటే చాలా బాగుంటుంది అనేటువంటి విషయము చాలా చర్చ జరిగింది. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ట్రస్ట్ బోర్డు మొదటి సమావేశంలో అన్యమతస్థులు మరి ఉంటే వాళ్ళను వేరే ప్రాంతానికి పంపిస్తామనే నిర్ణయం తీసుకోవడం ఏదైతే ఉన్నదో నేను చాలా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నాను, హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాను, స్వాగతం పలుకుతా ఉన్నాను. ఎక్కడైతే సరే ఏ మతమైనప్పటికీ కూడా వారి వారి మత విశ్వాసాలు ఉన్నటువంటి వాళ్ళే ఆ ప్రాంగణంలో పనిచేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. అది ఏ మతమైనప్పుడు కొత్తగూడెం పట్టణంలో